ఫ్రెండ్స్ చినిగిన బట్టలు వేసుకొని ఫిర్యాదు చేసేందుకు డిఎం ఆఫీస్కు వెళ్ళాడు ఒక వృద్ధుడు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అవును ఫ్రెండ్స్, దేశాన్ని నడిపించడంలో ప్రభుత్వ వ్యవస్థకు ఎంత బాధ్యత ఉందో ఆ ప్రభుత్వ వ్యవస్థలో పనిచేసే ఐఏఎస్ అధికారులకు కూడా అంతే అత్యంత ముఖ్యమైన భాగం ఉంటుంది. ఎందుకంటే ఐఏఎస్ అధికారులు ప్రజలతో మంచిగా ప్రవర్తించి ప్రజల అవసరాలను తెలుసుకొని వారికి సహాయం చేస్తే ఆ ప్రభుత్వ వ్యవస్థపై ప్రజలకు ఖచ్చితంగా నమ్మకం ఉంటుంది. అయితే ఈ రోజుల్లో ఐఏఎస్ అధికారులను కలవటం అంటే సామాన్యమైన విషయం కాదు. అయితే ఈరోజు కూడా పేద ప్రజలకు సహాయం చేసే ఎంతోమంది అధికారులు ఇంకా మన దేశంలో ఉన్నారు అని ఈరోజు చెప్పబోయే సంఘటన గురించి తెలిస్తే మీరే ఖచ్చితంగా ఒప్పుకుంటారు. మరి ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ కేరి డిఎం శైలేంద్ర కుమార్ సింగ్ మానవత్వానికి ఉదాహరణగా ఇప్పుడు అందరితో ప్రశంసలు అందుకుంటున్నారు. ఎందుకంటే మానవత్వానికి నిదర్శనగా నిలుస్తూ ప్రజా దర్శనానికి వచ్చిన ఒక వృద్ధ ఫిర్యాదుదారుని చూసి ఆయన ఏం చేశారో తెలిసి అందరూ అభినందించకుండా ఉండలేకపోతున్నారు. అసలేం జరిగింది అంటే, పోయిన మంగళవారం జిల్లా మెజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్ సింగ్ జనతా దర్శన్లో ఫిర్యాదును వింటూ ఉండగా డిఎం వద్దకు ఒక వృద్ధ ఫిర్యాదుదారుడు వచ్చాడు. అయితే అతను చూడటానికి చాలా పేదవాడిలా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన వేసుకున్న బట్టలు కూడా చిరిగిపోయి ఉన్నాయి. ఇక అతన్ని చూసి డిఎం తట్టుకోలేకపోయారు. ఇక దూరంగా నుంచొని ఉన్న ఆ పెద్ద ఆయన్ను డిఎం తన వద్దకు పిలిపించుకున్నారు. ఆయన ఫిర్యాదు ఏమిటో తెలుసుకున్నారు. ఇక ఆ వృద్ధుడి పేరు రఘురాజ్. అయితే అతను రాయ్పూర్ కమ్నా నివాసి అని, అతనికి కనీసం తినటానికి ఆహారం కూడా లేదని, అతని సమస్యలు చెప్పుకోవటానికి డిఎం దగ్గరకు వచ్చానని అతను డిఎంతో అతని సమస్యల గురించి చెప్పుకున్నాడు. ఇక వృద్ధుడి పరిస్థితి తెలుసుకున్న డిఎం చలించిపోయాడు. తనకు సరిపడా తిండి కూడా దొరకటం లేదని ఆ వృద్ధుడు చెప్పాడు. ఆయన పరిస్థితి చూసి శైలేంద్ర కుమార్ సింగ్ తట్టుకోలేకపోయారు. ఆ ఫిర్యాదుదారుడి సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసి తగిన చర్యలు తీసుకొని తనకు తెలియచేయాలని డిఎం కోరారు. తనకు సరిపడా ఆహారం కూడా అందటం లేదని ఆ వృద్ధుడు డిఎంకు చెప్పాడు. ప్రతిరోజు నాకు ఒక్క పూట ఆహారం కూడా ఉండదని, ఈరోజు కూడా ఖాళీ కడుపుతో మీ దగ్గరకు ఫిర్యాదు చేయటానికి వచ్చానని ఆయన బాధగా శైలేంద్ర కుమార్తో చెప్పారు. ఇక అతని పరిస్థితి డిఎం తట్టుకోలేక డిఎం వెంటనే అతనికి మరియు అతని కుటుంబానికి 2 జతల బట్టలు కూడా ఆర్డర్ చేశారు. అలాగే ఆయన్ని ఎదురుగా కూర్చోబెట్టుకొని ఆయనకు మంచి భోజనం పెట్టించారు. ఇక చివరిగా ఆయన వెళ్ళేటప్పుడు ఆయన జేబులోని కొంత డబ్బును తీసి ఆ పేదవాడికి ఇచ్చాడు. అంతేకాదు, అక్కడ ఉన్న ఫిర్యాదుదారులందరి సమస్యలు కూడా డిఎం స్వయంగా తెలుసుకున్నారు. ఎందుకంటే ఇంతకుముందు కూడా డిఎం శైలేంద్ర కుమార్ సింగ్ చాలామంది ఫిర్యాదుదారులకు ఇదే విధంగా సహాయం చేశారని అక్కడ ఎవరిని అడిగినా చెబుతూ ఉంటారు. ఇక కలెక్టర్ చేసిన సహాయానికి దాతృత్వానికి ఆ వృద్ధుడి కళ్ళల్లో ఆనందంతో నీళ్లు తిరిగాయి. అంతేకాదు ఫ్రెండ్స్, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల మనసులు గెలుచుకున్న ఐఏఎస్ అధికారులు చాలా అరుదుగా ఉంటారు కదా. అందులో శైలేంద్ర కుమార్ సింగ్ కూడా ముందు వరుసలో ఉంటారు. ఐఏఎస్ అంటే ఆయన దృష్టిలో కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు, 10-5 జాబ్ అంతకంటే కాదు. ఐఏఎస్ అంటే ఆయన దృష్టిలో ప్రజాసేవ, అదొక సామాజిక బాధ్యత. ఎందుకంటే ఆయన కూడా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. ఆకలి బాధలేంటో ఆయనకు కూడా తెలుసు, ఆర్థిక సమస్యలేమిటో కూడా తెలుసు. ఇక తను పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్లో కూడా ఇంచుమించు పరిస్థితి అలాంటిదే. అడుగడుగున పేదరికం తాండవిస్తుంది. చదువుకోవాలని ఉన్న కొందరు పిల్లలు డబ్బు లేక మధ్యలో చదువులు ఆపేస్తున్నారు. అలాంటి వారిని శైలేంద్ర కుమార్ సింగ్ చీరదీసి చదివిస్తున్నారు. మధ్యాహ్నం పిల్లలకు చపాతీ కూర పెట్టేలాగా కూడా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు, శైలేంద్ర కుమార్ సింగ్ చొరవతో పేద పిల్లలు స్కూల్లో కడుపు నిండా తింటున్నారు. ఇక శైలేంద్ర కుమార్ సింగ్ అంకిత భావానికి చిత్తశుద్ధిని చూసి లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా ఎంతగానో అబ్బురపడ్డారు. నిజంగా ఫ్రెండ్స్, శైలేంద్ర కుమార్ వంటి అధికారులు ప్రతి ఒక్క జిల్లాలో ఉంటే చాలు. మరి శైలేంద్ర కుమార్ సింగ్ గారిని అభినందించాలని మీకు ఉంటే ఆయన కోసం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి.